हेलो डियर स्टूडेंट्स डीएससी गुरिंची वार्ता पत्रिकल्लो वच्चेटटुवंटि कोन्नि विषयालनु चदुवुनटुवंटि चाला मंदि विद्यार्थुलु मनकु मेसेज पेडुतुन्नारु गंदरगोळानिकि गुरवुतू डीएससी उंटुंदा उंडदा कोन्नि वार्ता पत्रिकल्लो वच्चिनटुवंटि विषयालनु दग्गर पेट्टुकोनि असलु पोस्टुलनु इच्चेस्तुन्नारंट कदा 70% ప్రమోషన్లు ఇవ్వాల్సింది 30% కూడా ఇచ్చేస్తున్నారంట కదా రకరకాలైన సందేహాలన్నిటితో ఇబ్బంది పడుతున్నారు అయితే వాళ్ళందరికీ నేను ఈ రోజు ఒక 2 నిమిషాల్లో పేపర్లో వస్తున్నటువంటి డిఎస్సి వార్తల్లో నిజమేంత అసలు డిఎస్సి పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా నీట్‌గా 2 నిమిషాల్లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అయితే మీరు గమనించాల్సిన ఏమంటే గతంలో జరిగినటువంటి 2-3 ప్రభుత్వాలను మీరు గమనించినా కూడా ఎలక్షన్ ముందు 100% నోటిఫికేషన్ ఇస్తున్నాడనే విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకొని మిగతా అన్ని పనులు చేయండి మరి మనం ఈ విషయం చెప్పడానికి ముందు కేవలం ఆఫ్లైన్ కు రాలేని విద్యార్థులకు ఆన్లైన్ లోనే వీడియో క్లాసులు దాదాపుగా 1000 వీడియో క్లాసులతో పాటు అప్ టు డిఎస్సి వరకు రకరకాలైనటువంటి పరీక్షలు పెట్టేటువంటి ఉద్దేశంతో 15 గ్రాండ్ టెస్టులను ప్లాన్ చేసి ఆదివారం నుంచి దాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం ఈ 1000 వీడియోలతో పాటు రమారమగా ఇప్పుడు 15 గ్రాండ్ టెస్ట్ సిలబస్ మొత్తాన్ని డివైడ్ చేసి 90 రోజులు ఇచ్చే ప్యాక్ ఈ రోజు రేపు కేవలం మీకు చివరి అవకాశంగా 1199 రూపాయలకే ఇస్తున్నాం 1199 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి మరి ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే పేపర్లో వస్తున్నటువంటి డిఎస్సి వార్తల సంగతి ఏంటి అంటే మీరు గమనించుంటారు డిఎస్సి గల్లంతని డిఎస్సి పైన నీలి నీడలని రకరకాలైనటువంటి ఈ విషయాలు ఒక రెండు పేపర్లో మనం చూసాం అయితే మీరు గమనించాల్సింది ఏమంటే ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందా లేకంటే ప్రభుత్వం చేసేటటువంటి విధానాల గురించి మీరు ఆందోళన చెందుతున్నారే కానీ అది ఎటువంటి ప్రకటన లేదు కాబట్టి చివరి ఇంకా 4 నెలల్లో నువ్వు ఎంత చదివినా నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా బాగా ఈ మాట గుర్తుపెట్టుకో నీ ప్రయత్నం అంతా జూన్ వరకు మాత్రమే ఉంటుంది గమనించండి జూన్ తర్వాత నీకు చదవదామన్న నీకు అవకాశం ఉండదు అందుకంటే క్లారిటీ వచ్చేస్తుంది ఈ 3 నెలలు ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి జూన్ లో మంచి అవకాశం కనిపిస్తుంది ఈ 3 నెలలు కష్టపడకుండా మనకు జూన్ లో నోటిఫికేషన్ వచ్చేసినప్పుడు ఏదైనా అవకాశం వచ్చిందా అంటే నువ్వు ఇబ్బంది పడిపోతావు ఇంకొక 10 రోజుల్లోనే మనకు గ్రామ వార్డు సచివాలయం ఉంది దానికి సంబంధించినటువంటి సోమవారం మనం డెమో పెట్టు సోమవారం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉండేటువంటి ఏ విద్యార్థిని ఉపయోగించుకోవచ్చు 14300 పోస్టులు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది ఖచ్చితంగా మనకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి మేలో జాబ్ కూడా ఇచ్చేస్తాడు అదేవిధంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా అదే సరిపోతుంది మండే నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అది పక్కా అయిపోయింది మరి ఇంతకు ముందు నుంచి మీరు తీసుకోండి గ్రూప్ 1 తీసుకోండి గ్రూప్ 3 తీసుకోండి గ్రూప్ 4 తీసుకోండి పోలీస్ తీసుకోండి కోర్టు జాబులు తీసుకోండి అన్ని టెట్ తీసుకోండి అన్ని వచ్చాయి 44 రోజుల సమయంతో వెళ్ళిపోతున్నాయి రాబోయే నోటిఫికేషన్లు 3 లేదా 4 ఉంటాయి ఆ 3 లేదా 4 రకాలైనటువంటి నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయి ఈ 3 లేదా 4 నోటిఫికేషన్లు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేం నోటిఫికేషన్లు ఉన్నాయని ఒకసారి మీరు గాని గమనిస్తే మొదటిది మనకు గ్రామ సచివాలయం వెంటనే వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్ పక్కాగా మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2 వస్తుంది ఆ తర్వాత డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ మాత్రం పెండింగ్ ఉంటాయి ఇవి కూడా ఖచ్చితంగా ఈకుండా వెళ్ళడు మీరు గమనించండి ఇప్పుడు మీరు అందరిలో ఉండేటటువంటి ఒక గందరగోళం గురించి ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడతా అంతకన్నా ముందు 15 గ్రాండ్ టెస్ట్ టెస్ట్ సిరీస్ ఆదివారం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా మా దగ్గర ఆఫ్లైన్ లోకి రాలేని వ్యక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలని మీకు నేను తెలియజేస్తున్నా ఇప్పుడు మీకు వచ్చేటటువంటి సందేహం ఏంటంటే పేపర్లలో చూస్తున్నామంటే 70% ఉన్న పోస్టులలో 70% ప్రమోషన్లు ఇవ్వాలి అయితే అదనంగా 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఉంటే ప్రమోషన్లు కూడా ఇచ్చేస్తున్నారు మరి దీనివల్ల భవిష్యత్తులో డిఎస్సి ఉండదు అని మాట్లాడుతున్నారు ఉన్న 100 ఖాళీల్లో 70% ఏమో ప్రమోషన్ ద్వారా ఎస్జీటీలు ఏమవుతారు స్కూల్ అసిస్టెంట్లు అవుతారు ఈ 30% ఏం చేస్తారు నార్మల్ క్యాండిడేట్సే స్కూల్ అసిస్టెంట్లుగా డైరెక్ట్గా రిక్రూట్ కాబడతారు అయితే ఇప్పుడు కొన్ని కోర్టు కేసుల ద్వారా కానీ విద్య కుంటుపడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ 30% కూడా ఎస్జీటీలతోనే ఫిల్ చేసేయండి అని చెప్పింది ఈ పాయింట్ దగ్గర అందరూ గందరగోళానికి గురవుతున్నారు మీరేమీ ఇక్కడ గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకోసమంటే 70% తర్వాత 30% ఇచ్చేస్తే కొంత ఈ రోజు నాటికి తడబడయ్యే పోస్టులు ఇబ్బంది పడే పోస్ట్ లేదంటే
స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తగ్గుతాయి. నోటిఫికేషన్ నాటికి రాబోయేటటువంటి రిటైర్మెంట్ ఖాళీలను దృష్టిలో ఉంచుకుని కూడా ఇవి పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఖచ్చితంగా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. మీరు ఆలోచన చేసేది బీఎడ్ ఉండే వాళ్ళకు కూడా ఎడ్జిటీ రాసుకునే అవకాశం ఉంది కదా. మరొకటప్పుడు ఎడ్జిటీ పోస్టులు ఇక్కడ మీకుంటే 70% వెళ్ళిపోయినాయి, 30% వెళ్ళిపోయినాయి అంటే 100% ఎడ్జిటీ పోస్టులు ఖాళీ పడుతున్నట్టే కదా. మరి నీకు జాబ్ కావాలనుకున్నప్పుడు ఉన్నటువంటి 100% ఎడ్జిటీ పోస్టులు నీకు అట్లే ఉన్నాయి కదా. ఇవి రేషనలైజేషన్ దగ్గర వెళ్ళిపోయినా కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈరోజు పేపర్లో కూడా నువ్వు చూసావు, మిగతా జిల్లాల్లో కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు, కానీ ఇక్కడైతే మనం కానీ తీసుకున్నట్లయితే ఈ పరిస్థితుల్లో చిత్తూరు, అనంతపురం, ఆ తర్వాత ఎక్కువ పోస్టులు కనిపించేటటువంటిది మనకు కర్నూలు అని ఈరోజు కూడా ఇచ్చారు కదా. మిగతా జిల్లాల్లో కూడా సాధారణంగా పోస్టులు ఉన్నాయి అంటున్నారు కదా. మరి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకు మనం సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోకుండా ఎందుకు వదిలిపెట్టాలి? మిమ్మల్ని ఏమి వేలకు వేల ఖర్చు పెట్టుకోమని నేను చెప్పలేదే. మనం యాప్ ఎగ్జామ్స్ పెడుతున్నాం, దాన్ని రాసుకోండి అంతే. దాన్ని రాసుకోవడానికి టైం కేటాయించుకోండి, మిగతా గందరగోళానికి ఏది గురి కావద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎలక్షన్ నోటిఫికేషన్ నాటికి, ఎలక్షన్ మనకు నోటిఫికేషన్ నాటికి డిఎస్సి వచ్చి తీరుతుంది, డిఎస్టీ ఇవ్వకుండా ఎలక్షన్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగతావన్నీ పక్కన పెట్టి 100% ఎడ్జిటీ పోస్టులు అలానే ఉన్నాయి కాబట్టి దీనికోసం మీరు బాగా కష్టపడి చదివితే మీది ఒక పోస్టు తెచ్చుకోవచ్చు. మళ్ళీ 4 సంవత్సరాలు ఈ కథే లేదు. అయినా కూడా మీరు గుర్తుపెట్టుకో, మీ డెడ్ ఎండ్ అంటే 3 నెలలే, ఈ 3 నెలలే మీరు చదవాల్సింది. అదే కానీ మీరు కానీ చూస్తే ఇంకేముంది మనకు, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది, ఏప్రిల్ ఉంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత నీకు చదివే అవకాశం కూడా రాదు, అక్కడికే ఎండ్ అవుతుంది. కాబట్టి ఈరోజు నుంచి మనకు ఆన్లైన్లో మీరు కూర్చున్నా కూడా రోజు కనీసం 6 నుంచి 7 గంటలు కూర్చోండి, లేదా సోమవారం నాటికి మనకు ఎడ్జిటీ న్యూ స్టాఫ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అవకాశం మీరు ఎవరైతే బీఎడ్ చేస్తున్నారో, బీఎడ్ చేస్తుండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ డిఎస్సీతో పాటు మన దగ్గరకు వచ్చినట్లయితే మనం గ్రామ వార్డు సచివాలయం కూడా మనం కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి 100% జాబ్ తెచ్చుకోవచ్చు. మిస్ కాకుండా ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఆదివారం 22/1/2023 ఆదివారం రాత్రి 8 గంటలకంటే రాత్రి రేపు రాత్రి 8 గంటలకు రివిజన్ టెస్ట్ నెంబర్ 1, అంటే 15 రివిజన్ టెస్టులలో 1వ రివిజన్ టెస్ట్ జరుగుతుంది. ఇది మీకు బాగా అర్థమవుతుంది, 15 రివిజన్ టెస్టులలో మొదటిది జరుగుతుంది. మొదటి దాంట్లో మీకు నేను నీట్గా ఇచ్చేసా ఏది, కరెంట్ అఫేర్స్లో ఈ టాపిక్లు చదువుకోమని చెప్పాను. సైకాలజీలో పెరుగుదల వికాసము, మానవ వికాస దశల వరకు చదువుకోవాలి. విద్యా దృక్పథాల్లో విద్య, అర్థము, నిర్వచనాలు, ధ్యేయాలు, రకాలు. ఆ తర్వాత మనకు భారతదేశ విద్యా చరిత్రలో వేద విద్య, తర్వాత వచ్చినటువంటి చార్వాక, బౌద్ధ, జైన విద్య, ఇవన్నీ చదువు, ఇస్లాం విద్య వరకు చదువుకోండి. మీకు కానీ ఇబ్బంది అనిపిస్తే వీటి గురించి ఇంకా క్లారిటీ లేకపోతే, ఇక్కడ 9912377296 నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి మీరు ప్లీజ్ సెండ్ వాట్సాప్ లింక్ అని మెసేజ్ పెట్టండి. మా వాళ్ళు వాట్సాప్ లింక్ మీకు పెడతారు, వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి, మీరు దాన్ని ఖచ్చితంగా ఫాలో కావచ్చు. అదే రకంగా మిగతా సబ్జెక్టులు కూడా ఇచ్చాము, తెలుగు ఇచ్చాను, ఇంగ్లీష్ ఇచ్చాను, మ్యాథ్స్ ఇచ్చాను, సైన్స్ ఇచ్చాను, సోషల్ ఇచ్చాను, ట్రైమెథడ్స్ ఇచ్చాను. కేవలం ఈ పార్ట్లు మాత్రమే చదివితే 160 మార్కులకు మనం పెట్టేటటువంటి దాంట్లో 140 నుంచి 150 మార్కులు తెచ్చుకోవడానికి ఇప్పుడైతే మీకు ఛాన్స్ ఉంది. ప్రశ్నల స్థలాన్ని జాగ్రత్తగా అంచనా వేసి నీట్గా పెట్టాం కాబట్టి అపోహలకు లోను కాకుండా 100% దీన్ని చదవండి, 100% మీరు జాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.